అనిపిస్తే కొంచెం ఫన్ యాడ్ చేస్తాం. మరి రెసిపీ చెప్పగా అనిపిస్తే ఏం చేస్తాం? ఇలాంటి స్పైసీ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేస్తాం. మరి ఆ స్పైసీ రెసిపీ ఏంటో తెలుసుకోవాలి అంటే షో స్టార్ట్ చేయాలి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. మరి మనం చేస్తున్న రెసిపీ స్టఫ్డ్ ఇడ్లీ. జనరల్ గా ఇడ్లీ అంటే అందరికి పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వారికి చాలా బోరింగ్ గా అనిపిస్తుంది కదా. కానీ ఈ రోజు మనం చేస్తున్నాం స్టఫ్డ్ ఇడ్లీ. అది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దాంతో పాటు మనం పల్లీ చట్నీ కూడా చేస్తున్నాం. చాలా సింపుల్ ప్రాసెస్. మరి స్టఫ్డ్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టఫ్డ్ ఇడ్లీ చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. వీటిని మనం చిన్న చిన్నగా తరుక్కోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మిగిలిన ఆలు మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా ఆలుగడ్డని చిన్న చిన్నగా తరుక్కున్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నూనె వేసుకున్న తర్వాత ఇందులో తాలింపు చేస్తున్నాం. కానీ మనం ఎక్కువగా ఏం ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు. ఓన్లీ ఆవాలు మటుకే కొద్దిగా వేస్తున్నాం అంతే. ఇంకా కొంచెం మీ ఇంట్లో ఉంటే గనక గ్రీన్ పీస్ వేసుకోండి, లేకపోతే అది లేకపోయినా కూడా పర్వాలేదు. కొంచెం పచ్చిమిర్చిని కూడా మనం కాస్తంత సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగిన తర్వాత చూడండి, పొయ్యి మీద ఆల్రెడీ నూనె వేడిగా అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొన్ని ఆవాలు, మరి ఎక్కువగా కాదు, లైట్గా అక్కడక్కడ కనిపించేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం తరుక్కున్న పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత మన దగ్గరున్న గ్రీన్ పీస్, కొంచెం గ్రీన్ పీస్ కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆలుని ఇందులో వేసుకోవాలి. ఆలుని కూడా ఇందులో వేసుకున్న తర్వాత కాస్తంత కారం, అలాగే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, గరం మసాలా కూడా వేసిన తర్వాత ఇప్పుడు కాస్తంత పసుపు వేద్దాం. పసుపు వేసిన తర్వాత ఆల్రెడీ నేను ఆలుగడ్డలు ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను కాబట్టి కాస్తంత తక్కువ, కొంచెమే కొంచెం ఉప్పు వేద్దాం ఇందులో. కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇందులో చివరగా మనం వేస్తున్నాం ఉల్లి పొరక. మన స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్ ఆనియన్స్ ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ ఉల్లి పొరకని కూడా ఇందులో వేసేసి ఒకసారి చక్కగా కలపాలి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్ గా అయిపోయిందో, చాలా హెల్దీ కూడా కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే స్టఫింగ్ కి కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది. అయితే రెగ్యులర్ గా మనం ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ చేసుకుంటాం కదా, మినప్పప్పు ఒక గ్లాస్ వేసుకుని, ఇడ్లీ రవ్వ 1½ గ్లాస్ వేసుకుని మనం ఇడ్లీ బ్యాటర్ చేసుకుంటాం. సో అలా చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ నా దగ్గర రెడీగా ఉంది. అయితే రెగ్యులర్ గా చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ కొంచెం పల్చగా ఉంటుంది, ఎందుకంటే మనం ఇడ్లీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కానీ ఈ రోజు మనం చేస్తున్నాం స్టఫ్డ్ ఇడ్లీ కాబట్టి ఇందులో కాస్తంత సుజీ రవ్వ వేసుకుంటే ఇడ్లీ కొంచెం మనకి పొంగడానికి, మధ్యలో స్టఫింగ్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కాస్తంత సుజీ రవ్వ మనం ఈ ఇడ్లీ బ్యాటర్ లో కలుపుకుంటున్నాం. కాస్తంత సుజీ రవ్వ మనం ఈ ఇడ్లీ బ్యాటర్ లో వేసుకుని కలుపుకోవాలి. సుజీ రవ్వ వేసాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేయాల్సి ఉంటుంది, కాస్తంత ఉప్పు. ఇప్పుడు మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు మనం స్టీమ్ పెట్టుకుంటాం కదా, ఇడ్లీ పాత్రలో స్టవ్ మీద పెట్టుకొని
పాత్రలో నీళ్లు పోసుకొని ఇలా మూత పెట్టేస్తే వాటర్ వేడెక్కుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఇడ్లీ పెట్టేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకుందాం. సో ఫస్ట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెమే, రెగ్యులర్గా వేసే ఇడ్లీకి వేసేంత పిండి కాకుండా కొంచెం తక్కువ పిండి వేసుకోవాలి. ఇలా ఫుల్గా కాకుండా సగం సగం బ్యాటర్ మనం వేసుకున్న తర్వాత, మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, మధ్యలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ పై నుండి బ్యాటర్ వేసుకోవాలి. కర్రీ అంతా కవర్ అయ్యేలాగా బ్యాటర్ వేసుకోవాలి. ఇలా పైనుండి కూడా మళ్ళీ మనం బ్యాటర్ వేసేసుకొని, ఇప్పుడు రెగ్యులర్గా మనం ఇడ్లీ స్టీమ్ చేసుకుంటాం కదా, అలాగే స్టీమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ స్టీమ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇక్కడ మన స్టఫ్డ్ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. మరి ఇడ్లీ పక్కన మంచి చట్నీ కూడా కావాలి కదా, అయితే ఈరోజు మనం చేస్తున్నాం పల్లీ చట్నీ. అది కూడా రెగ్యులర్గా చేసేటట్టు పెద్ద ప్రాసెస్ కాదండి, చాలా చాలా సింపుల్గా. సో మరి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇడ్లీలోకైనా లేదా మిర్చి బజ్జీలోకైనా ఆలు బజ్జీలోకైనా కూడా ఇప్పుడు నేను చూపించే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ తింటాం కదా, పునుగులు అలాంటివి, వాటికి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ, నోట్ చేసుకోండి. అయితే ఈ చట్నీకి మనకు కావాల్సింది, మీరు కొంచెం కారం ఎక్కువగా తింటాను అనుకుంటే కనుక కొంచెం పచ్చిమిర్చి 2-3 వేసుకోండి, పర్లేదు. కానీ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి 1.5 పచ్చిమిర్చి మరికే వేశాను. అలాగే కొన్ని పల్లీలు, ఇంకా ఒక ఉల్లిపాయ. ఉల్లిపాయని కూడా పల్లీలు పచ్చిమిర్చి వేసిన గిన్నెలోనే వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో కాస్తంత ఉప్పు, ఈ పచ్చడికి సరిపడా ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. పల్లీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ, మీరు ఒకవేళ నిమ్మకాయ ఇష్టం లేదు అనుకుంటే ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు. రెగ్యులర్గా చింతపండు వేసుకునే మనం పచ్చడి చేసుకుంటాం కదా, చింతపండుతో ఎంత రుచి వస్తుందో నిమ్మరసంతో కూడా పచ్చడికి అంతే రుచి వస్తుందండి. ఎప్పుడు ఒకే టేస్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో అందుకని ఈరోజు నేను ఇందులో నిమ్మరసం వేస్తున్నాను. ఇందులో నిమ్మరసం కూడా వేసిన తర్వాత ఫస్ట్ ఒకసారి మిక్సీ చేసుకొని కొంచెం వాటర్ వేసి మనం చట్నీ చేసుకుంటాం కదా, అయితే చట్నీ ఎప్పుడు కూడా మరీ సాఫ్ట్గా చేసుకున్న దానికన్నా లైట్గా పలుకు పలుకుగా ఉంటేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు నేను కూడా మిక్సీ చేసుకుని వచ్చేస్తాను. ఆహా, చట్నీ అయితే మంచి వాసన వస్తుందండి. ఈ చట్నీకి అసలు తాలింపు కూడా అవసరం లేదు, ఇలాగే డైరెక్ట్గా వేసుకొని తినేయచ్చు. అయితే మన స్టఫ్డ్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి ఆల్మోస్ట్. సో ఇప్పుడు మూత తీద్దాం. వావ్, మంచిగా స్టీమ్ అయ్యాయి చూడండి, ఎంత బాగా పొంగాయో. ఇప్పుడు వీటిని తీసి మనం బయట పెట్టేద్దాం. చూడండి ఎంత బాగా పొంగాయో. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక బౌల్లో నీళ్ళు తీసుకోవాలి. ఎప్పుడు కూడా
మామూలుగా రెగ్యులర్ ఇడ్లీ చేసుకున్నా కూడా స్పూన్ని ఇలా డ్రైగా పెట్టారనుకోండి, ఇడ్లీ కింద మొత్తం అంటుకుపోతుంది. అందుకే స్పూన్ని ఎప్పుడు కూడా ఇలా ఫస్ట్ వాటర్లో తడిపిన తర్వాత ఇడ్లీని కనుక ఇలా తీస్తే అస్సలు కింద అంటుకోకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సో ఇలా తీసిన ఇడ్లీని మనం ఫస్ట్ ఒక ప్లేట్లో వేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మనకి చిన్న చిన్న హోల్స్ లాగా కనిపిస్తుంది కదా, అలా ఉంటే స్పాంజ్ లాగా ఉన్నట్టు అర్థం అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్లో స్పూన్ ముంచేసి మిగిలిన ఇడ్లీలు కూడా తీసేద్దాం. ఇలా అన్ని ఇడ్లీలు తీసుకున్న తర్వాత ఫైనల్గా ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు మనం చేసిన స్టఫ్డ్ ఇడ్లీని మధ్యలో కట్ చేద్దాం. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. చూడండి మధ్యలో ఎంత చక్కగా స్టఫింగ్ కనిపిస్తుందో, ఇలా తినేసినా కూడా చాలా చాలా బాగుంటాయండి. అయితే ఇలాగే ప్లేట్లో పెట్టేసి ఇంకా మిగిలినవి కూడా మనం కట్ చేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా మంచిగా స్టఫింగ్ కనిపిస్తున్నాయి కదా, వీటిని కూడా ఇలా పెట్టేది. ఫైనల్గా ఇడ్లీ పక్కన మంచి పీనట్ ఆనియన్ చట్నీ. దీనిపైన కాస్తంత కొత్తిమీర ఇలా పెట్టామనుకోండి, పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టామనుకోండి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. పచ్చడితో పాటు స్టఫ్డ్ ఇడ్లీని కూడా పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మరి చూసారు కదా ఈరోజు మనం చేసిన స్టఫ్డ్ ఇడ్లీ రెసిపీ నోట్ చేసుకున్నారు కదా, చాలా సింపుల్ కదా. స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేయు విధానం, ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె, ఆవాలు, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, కట్ చేసుకున్న ఆలుగడ్డలు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇడ్లీ బ్యాటర్లో సుజీ రవ్వ కలుపుకొని ఇడ్లీ పాత్రలో వేసి దానిపై ముందుగా చేసి పెట్టుకున్న కర్రీని పెట్టి మళ్ళీ బ్యాటర్ వేసుకుని 10 నుండి 15 నిమిషాలు స్టీమ్ పెట్టుకోవాలి. పల్లీ చట్నీ తయారు చేయ విధానం, ముందుగా ఒక ప్యాన్ లో కాస్తంత నూనె వేసి పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఫ్రై చేసుకుని ఒక మిక్సీ జార్ లో వేసి అందులో కాస్తంత నిమ్మరసం వేసి మిక్సీ చేసుకుంటే మనకి కావలసిన పల్లీ చట్నీ రెడీ. స్టఫ్డ్ ఇడ్లీతో పాటు పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV Abhiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/ETV Abhiruchi. చూసారు కదండి ఈరోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్ సెగ్మెంట్ లో స్వప్న చేసిన స్టఫ్డ్ ఇడ్లీ బాగా వచ్చాయి కదా, మీరు కూడా ట్రై చేయండి ఇంతే బాగా వస్తాయి. మరి రేపటి మన సెగ్మెంట్ పిల్లల పార్టీలో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. మరి అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.